मन कार्यकर्ता कौनसीलर मन पड़े फरक वास्तव में मुनपालिटी प्रति गड़प गड़प दिखना रेल पदनाल दिखना रेल तुम दिखना ఎంత స్పందన ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పట్ల అన్న నాకు తెలుసు. అప్పుడు వివిధ పార్టీలు వేరే వేరే పార్టీలు ఉండే రకరకాలుగా జనాలు మాట్లాడిండ్రు. కానీ ఈరోజు వాస్తవం పోయి చూస్తే ఊర్లు తిరుగుతున్నా మండలాలు తిరుగుతున్నా ఎక్కడైనా కాంగ్రెస్ టిఆర్ఎస్ కనపడుతుంది తప్పించి బీజేపీ అన్నది కేవలం పేపర్లలో తప్పించి ఎక్కడ కనపడలేదు. ఏ ఊరికి పోయినా కానీ ఓ విధంగా మనకు చాలా మంచి చేస్తున్నారు ఏంటంటే ఉన్న సర్పంచ్ సంతోషంగా కొనుకపోండి మీరు కొనుకపోయేకల్ల ఏమవుతుందంటే ఊర్లో ఉన్న క్యాడర్ అంతా వాళ్ళు మీ మేషం ఓట్లతో గెలిచిన వాళ్ళని కొన్నారంటే మేమందరికి ఇంకా మాకు సత్తా ఉంది ఇటువంటి వాళ్ళు ఇంకొన్ని తయారు చేసుకుంటామని చెప్పే కడుకొస్తుంది. సో మీరందరూ దీనికి పార్టీ ఐడియాలజీ మీద క్యాండిడేట్ మీద మనం చేసినటువంటి పనుల మీద ఉంటుంది. కాబట్టి మీరందరూ నెక్స్ట్ 25th మన పరీక్ష ఉంటుంది, ఎగ్జామ్ మన ట్యాగర్ వస్తున్నాం 25th లోగా నాకు సమయం ఇచ్చారు. అసలు 22nd అన్నారు మీకు తెలుసు మీటింగ్ ఉన్న వాళ్ళకి 25th కాదు 23rd ఇందాక అన్న చెప్పినట్టు 23rd 25th ఇస్తే మీరు 27th అంట 23rd మేము మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇలాంటి మీరు తెచ్చిన లిస్టులు కావాలి మాకు. మీరు ఈ 25 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ మీరు కొద్దిగా రిలీఫ్ ఇస్తున్న 20 అని ఆ బాధ్యత నేనే తీసుకుంటానని చెప్తాను. 25 చేయగలితే నథింగ్ లైక్ 25లో ఈ చురుకైనటువంటి ఇద్దరి పేరు వాళ్ళ ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి ఖాసియత్ ఏంటి వాళ్ళు ఎందుకు మీరు సెలెక్ట్ చేశారని చెప్పుకుంటే ఇంతమంది ప్రతి బూత్లో ఆయన ఇచ్చిన లెటర్ 54254 ఓట్లు కావాలని చెప్పడం జరిగింది. దాని ఇందాక ఐ థింక్ మీరు కదా 400 ఓట్లు వస్తాయి పరి బూత్ అన్నారు. మీరు వస్తాయేమో మరి క్యాండిడేట్ కూడా మీరే, ఆమె క్యాండిడేట్ మీరు కూడా క్యాండిడేట్ గెలిపిస్తే మీకే కదా ఘనత పూర్తిగా 400 ఓట్లు. కానీ మన మనకి ఇచ్చిన ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ మనం చేరగలిగితే చాలా సంతోషిస్తాను నేను. దయచేసి